పిల్ల నిజమే చెప్పింది. సింహంలా నడుస్తున్నాడు. నమస్కారం చంద్రమౌళేశ్వరరావు గారు. నువ్వేనా భవానీ ప్రసాద్? ఎస్ 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 భవానీ ప్రసాద్, శివశంకర సత్య భవానీ ప్రసాద్. అబ్బోసి, నీకోసమే ఎదురు చూస్తున్నా. నేను వియ్యం కోసం కబురంపా, నువ్వేంది కయ్యానికొచ్చినట్టు అంతమందిని వెనకేసుకొచ్చావు? కొంతమంది వెనక ఆస్తుంటుంది, కొంతమంది వెనక ప్రజలుంటారు. నేను ఎంపీని, నా వెనకాల జనం ఉంటారు. రాజకీయ నాయకుడిని. మీరు రాజకీయ నాయకుడిలా కాకుండా ఒక పేట రౌడీలా ప్రవర్తించారు. నీ చెల్లెలు మా వాడికి నచ్చిందయ్యా. పెళ్లి కుదిరిన అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతున్నారు, జ్ఞానం ఉందా మీకు? మా అమ్మాయి మీ వాడు నచ్చాడని చెప్పిందా? జనానికి నచ్చితేనే నేను ఎంపీనయ్యానా? ఓట్లు గుద్దుకుని అయ్యాను. రిగ్గింగ్ లో బెగ్గింగ్ లో పాలిటిక్స్ లో పనికొస్తాయి, కానీ పవిత్రమైన శుభకార్యాల్లో కాదు. నాకు 500 ఎకరాల పొలం ఉంది. అవినీతి సంపాదన. మాకు 15 మిల్లులున్నాయి. అక్రమార్చన. మా ఇన పెట్టెల్లో నోట్లు చెదలు పడుతున్నాయి. ఆ చెదలు మీ చరిత్రకు పట్టకుండా చూసుకోండి. ఏంటయ్యా తెగరెచ్చిపోతున్నావు? నీ చెల్లెల ఫిగర్ నాకు నచ్చింది, ప్రేమించా. లవ్ లెటర్స్ రాస్తే మొఖాన్ని కొట్టింది. ఆడపిల్ల నచ్చితే రావాల్సింది అమ్మాయి దగ్గరకు కాదురా, ఆ అమ్మాయి కన్నవారి దగ్గరికి. ఆ సంస్కారం నీకు లేదని తెలిసే కళ్యాణి నీ ముఖాన్ని కొట్టింది. అందుకే నువ్వు కుదిర్చిన పెళ్లి శుభలేఖ నీ ముఖాన్ని కొట్టి ఏ అగ్నిలో నా ప్రేమలేఖలు పడేసిందో ఆ అగ్ని సాక్షిగా నీ కళ్ళ ముందే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుందామనుకుంటున్నా. సూర్యచంద్రులు వస్తేనే ఒక రోజు అవుతుంది, ఇద్దరు ఇష్టపడితేనే ఒక పెళ్లి అవుతుంది. 10 తలాల రావణాసుడి వల్లే కాలేదురా ఇష్టం లేని స్త్రీని లొంగ తీసుకోవడం. నువ్వెంత నీ బాబెంత? అదే ముక్క నిన్నడుగుతున్నా, నువ్వెంత నీ బాబెంత? కాదని ఎదురు తిరిగితే ఏమైతో తెలుసా? ఎవరనుకున్నావు? ఏమనుకున్నావు నన్ను? బ్రహ్మనాయుడి అంశాలు పుట్టిన వాణ్ణి, నిత్యం చెన్నకేశ్వర స్వామిని కొలిచేవాణ్ణి, టికెట్లో పాసుపత్రం ఉన్నవాణ్ణి. గుప్పెట విప్పాను, గుండె పగిలి చస్తావు. మా ఊరికొచ్చి మా ఇంటికొచ్చి మమ్మల్ని సవాల్ చేస్తున్నావా? అదే నా స్టైలు. కారం పొడి కారం ముద్దలు తిని పెరిగిన వాణ్ణి, పలనాడులో పుట్టిన మగాడికి మూతి మీదే కాదు చిటికిన వేలి మీద కూడా మీసం మలుస్తుంది. మీసాలు రోషాలు మాకు ఉంటాయి, అంత మొగోడివైతే ఒక్కడివే రావాలి గాని ఇంత మందిని తోడు తెచ్చుకుంటావా? వాళ్ళు వచ్చింది మిమ్మల్ని తంతుంటే గుంటూరు నుంచి గుంతకల్లు దాకా మీరెలా పరిగెత్తుతారో చూడటానికి. నువ్వు ఒంటరిగా వస్తే నీతో కుమ్ములాటికి నేను రెడీ. జన్మనిచ్చిన అమ్మ తోడు, రక్తం పచ్చిన నాన్న తోడు, ఒక్కడే వస్తా. మీ సంగతి ఏంటి? ఒక్కడే వస్తారా? ఒకళ్ళు తర్వాత ఒకళ్ళు వస్తారా? ఒకేసారి అందరూ వస్తారా? డిసిషన్ మీదే. రండ్రా, కత్తి కట్టకుండా కాటా తప్పతో ప్రాణం తీసే పలనాటి పుంజులు కాలు దువ్వే కారం పూడి నుంచి వచ్చా. కర్రలతో వచ్చినా సరే, కత్తులతో వచ్చినా సరే, బరిసెలతో వచ్చినా సరే, బాంబులతో వచ్చినా సరే, బాబు కొడుకులు కడుపు వచ్చినా సరే, మీరు సై అన్నాక ఆలస్యం చెయ్యను. సారీ సారీ ఇక నై నై అన్న వదలంరా. కన్నెర్ర చేశాక కపాలం పగిలిపోవలసిందే. పడుకున్న గుర్రాన్ని లేపుతండించుకోవడం అంటే ఏంటో అనుకున్నాను, ఇదే అన్నమాట. పిలిచి మరీ కుమ్మించుకుంటున్నాడు. లెటర్స్ రాయడం కాదు, లైఫ్ లో వైఫ్ కూడా పనికిరాడు. Thank you.
నీ వయసు ఎంత? 58 సార్. తలకు రంగేశాడు, పైగా షుగర్ పేషెంట్. గాయమైతే మాంది సార్. పల్నాడులో పుట్టిన నిజమైన మగాడు వృద్ధుల జోలికి, ఆడవాళ్ళ జోలికి, పసిపిల్లల జోలికి వెళ్ళరు. అందుకే నిన్ను వదిలేస్తున్నా. ఓట్లు డబ్బులకి దొరకచ్చు, కానీ పౌరుషం పుట్టుకతో వస్తుందిరా.